సో యగోడ ఫోర్ట్ వీడియో ఇప్పుడు చూడండి. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కట్టడాలను, చారిత్రాత్మక ప్రదేశాలను, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో విశేషాలను తెలుగు ప్రజలందరికీ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన సూచనలు, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. గోవా అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చే సాగర్ తీరాలు. ఆ సాగర్ తీరాల నడుమన 17వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించినటువంటి అగోడ ఫోర్ట్ గోవాకి ప్రత్యేక ఆకర్షణ. ఇది 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు డచ్ మరియు ఇతర పాలకుల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నిర్మించుకున్నారు. అనునిత్యం గోవాకు వచ్చే వేల మంది పర్యాటకులు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఈ కోటలో ఉన్న లైట్ హౌస్ మరొక ఆకర్షణ. ఈ కోటను చూస్తే కనుక మనకి పోర్చుగీస్ పాలకులు మనకు బహుమతి ఇచ్చారా అనిపించే అంత అందంగా ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన కోట, అరేబియన్ సముద్రం అలల్ని తట్టుకొని కాండలం బీచ్లో ఉన్నటువంటి ఈ కోట పోర్చుగీస్ నిర్మాణ శైలి మన కంటికి కనబడుతుంది. అప్పుడులో 79 ఫిరంగుల్ని ఆ కోటగోడ మీద నిలబెట్టే విధంగా ఈ కోట నిర్మించడం జరిగింది. సో ఈ కోట గోడ చూశారు కదా ఎంత శత్రు దుర్భేద్యంగా ఉందో. కోటకు మరొక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే సూర్యాస్తమయ్యే సమయంలో అరేబియన్ సముద్రంలో అస్తమించే సూర్యుడి కాంతికి కోట మొత్తం ఎర్రగా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ కోట మీద నుండి సముద్రాన్ని చూసినా, సముద్రంలోంచి ఈ కోటను చూసినా కూడా ఆ గ్యాప్ కాలను ఎప్పటికీ మర్చిపోలేం. అంటే మనకు చుట్టూ కోటగోడలు కనిపిస్తాయి తప్ప ఫిజికల్గా ఒక మగధీర లేదా బాహుబలిలో చూపించిన లాంటి కోట ఎక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అండర్గ్రౌండ్లో ఒక హిడెన్ ఫోర్ట్ లాగా, ఏదైతే ఒక రహస్య కోటలా దీన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే శత్రువుల నుంచి పోర్చుగీస్ తనని తాను రక్షించుకోవడానికి నిర్మించినటువంటి ఈ కోట. సో ఈ కోట గోడలు తప్ప ఈ అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి కోటను మనకు చూడడానికి లేదు, లాక్స్ చేస్తున్నాయి. కాలక్రమేణా ఈ కోటని జైలు కింద కూడా నిర్వహించడం జరిగిందన్న విషయం మనకు చరిత్ర చెబుతుంది. సో ఇది ఈ కోట యొక్క ప్రత్యేకత. బొంబాయి సినిమాలో చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సీనరీస్ అన్నీ కోటలో కనబడతాయి. ఎన్నో సినిమాల షూటింగ్లో ఈ కోటను వాడారు. సో గోవా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా సందర్శించవలసిన మరొక ప్రదేశం ఈ అగోడ ఫోర్ట్. ఈ అగోడ కోట గోడల అందాలని ఎన్నిసార్లు చూసినా కూడా మన మనసులో పదిలంగా జ్ఞాపకాలుగా మిగిల్చుకునే మనం వెనక్కి వస్తాం. So viewers, we reached Agoda Fort. 25 rupees ticket. వేల మంది విజిటర్స్ వస్తున్నారు ఇక్కడికి. చూశారు కదా కోట, ఇక్కడ మీకు సింగిల్ వే ఉంది. మనకి పూర్వం చూసాం మనం సినిమాల్లో, అది చూస్తాం కోటల ముందు ఒక ట్రెంచ్ లాగా, ఒక రివర్ లాగా తవ్వుతారు. So it's raining here. అరేబియన్ సీ చూడొచ్చు మనం ఈ ఫోర్ట్లోంచి. సో దీనికి ఇటు ఒకవైపు వే ఉంది. మనం ఇప్పుడు మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేస్తాం కదా డ్రైన్ వాటర్ అది పోవడానికి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేశారు అసలు. ఈ పైన ఉన్న వాటర్ ఎక్కడ సింక్ అవ్వకుండా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడానికి అది. సో దీని మెయింటెనెన్స్ చూసారు కదా, ఎవ్రీడే నీట్గా దీన్ని శుభ్రం చేపిస్తున్నారు, తీసుకున్న టికెట్కి న్యాయం చేస్తున్నారు. ఇది ఇలా అండర్గ్రౌండ్ నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి దారి పెట్టుకొని అన్ని నీట్గా చేశారు. సో ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఫోర్ట్స్, అట్ల లొకేషన్స్, అట్ల డిస్టెన్సెస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్ట్స్ ఆఫ్ గోవా, గోవాలో ఉన్న ఫోర్ట్స్ అన్ని. ఒక పక్కన అరేబియన్ సీ, ఇంకో పక్కన ఫోర్ట్. సో మనం ఎక్కడితో ఈ ఫోర్ట్కి బాగా చెప్పేద్దాం, బయలుదేరుదాం. సో ఇది అగోడ అప్పర్ ఫోర్ట్ చూసాం మనం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.